हाय अंडी नमस्ते नेनु मी पल्लवी वेलकम बैक टू साई पल्लवीस किचन इवाल्टी वीडियो दावा स्टाइल एग कैप्सिकम मसाला ग्रेवी करी इंट्लोने एला तैयार चेसुकोवालो चूसेद्दाम। दानिकि कावाल्सिन इंग्रेडिएंट्स मुंदुगाने प्रिपेर चेसुकोनि पेट्टुकोवाली। एग कैप्सिकम मसाला ग्रेवी करी राइस लो कानी चपाती लो कानी चाला बागुंटुंदी। ముందుగా ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకోండి। ముందుగా ఉడికిచ్చి గాట్లు పెట్టుకున్న 6 ఎగ్స్ ని తీసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఒకవేళ మీకు ఇష్టం ఉంటే కొంచెం salt కారం కూడా యాడ్ చేసుకోవచ్చు। నేనైతే యాడ్ చేయలేదండి ఎందుకంటే కర్రీలో యాడ్ చేస్తాం కాబట్టి। मल्ली ओक पैन पेट्टुकोनी 2 टेबल स्पून आयल ऐड चेसुकोनी सन्नगा तरिगिना उल्लिपाय मुक्कल्नी ऐड चेसुकोनी 1/2 टेबल स्पून दाका पसुपु ऐड चेसुकोनी 1 मिनट पाटु फ्राई चेसुकोनी दांट्लो सन्नगा तरिगि पेट्टुकुन्न पच्चिमिर्ची ऐड चेसुकोनी 1 मिनट फ्राई चेसुकोनी 1/2 कप दाका टमाटा मुक्कल्नी ऐड चेसुकोनी ओक 3-4 मिनट्स फ्राई चेसुकोनी दांट्लो कैप्सिकम मुक्कल्नी कूडा ऐड चेसुकोवाली। ఇలా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ కారం 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి। కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి। ఇలా 2-3 మినిట్స్ తర్వాత మీ టేస్ట్ ని బట్టి చింతపండు పులుసుని యాడ్ చేసుకోండి। ఒకసారి ఇలా కలుపుకొని ఒకవేళ బాగా పుల్లగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి। ఇలా 3-4 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ పైకి తేలుతుంది। ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి। 1 మినిట్ తర్వాత సర్వ్ చేసుకోవడమే అంతే। ఎంతో సింపుల్ గా దావా స్టైల్ లో ఎగ్ క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది। ఇది అన్నంలో కాని చపాతీలో కాని చాలా టేస్టీగా ఉంటుంది। ना वीडियो गनुक मीकु नच्चिनट्लयिते प्लीज़ लाइक शेर अंड सब्सक्राइब टू माय चैनल।